హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ అంటే మా ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిదికి గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవైని ఆహ్వానించుకున్నాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని విషయాల్లో చాలా మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్నాయి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఎస్బీఐ కొత్త ఏడాదిలో తమ కస్టమర్స్కి మెరుగైన సేవలు అందించాలన్న నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా పలు సేవలపై పనులు చేస్తూ వస్తున్న ఛార్జీలను ఎత్తివేయనున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే చేసేవారికి గుడ్ న్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇక నుంచి ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే వన్ టైం పాస్వర్డ్ తప్పనిసరి రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ నియమం వర్తిస్తుంది పదివేల కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి ఎస్బీఐ చేసింది అంటే మీరు డబ్బులు డ్రా చేయాలంటే మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేయాలి ఎస్బీఐ పాత కార్డులను తొలగిస్తోంది గతంలో మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ కార్డులను కస్టమర్స్కి ఇచ్చాయి బ్యాంక్స్ ఆ తర్వాత ఈఎంవి చిప్ ఉన్న కార్డులను మాత్రమే ఇస్తున్నాయి అయితే ఇప్పటికీ మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ఉన్న కార్డుని వాడుతున్న వారు కార్డులు మార్చుకోవాలని బ్యాంకు కోరుతుంది కొత్త సంవత్సరంలో ఈ పాత కార్డులు పనిచేయండి ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గించింది గతంలో ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం వడ్డీ రేట్లు ఉండగా ఇప్పుడు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ప్రకటించింది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ ఛార్జర్ ఎత్తివేస్తున్నట్లు తెలిపింది ఇక నుంచి ఎండిఆర్ ఛార్జెస్ ఉండవు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సుమారు ఆరు లక్షల మంది ఖాతాదారులకు ఊరట కల్పిస్తోంది అడ్వాన్స్ పోస్ట్ విత్డ్రావల్ అంటే ముందస్తు పాక్షిక ఉపసంహరణ మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ నూతన సంవత్సరం నుండి ఈ నిబంధన అమల్లోకి రానుంది దేశంలో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూపే యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఇకపై రూపే యూపీఐ ప్లాట్ఫామ్లపై జరిపే చెల్లింపులపై ఎలాంటి ఛార్జెస్ ఉండవు దాంతో రూపే డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి ఛార్జెస్ వ్యాపారస్తులు వసూలు చేయరు ఇలా ఎస్బీఐ నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి